తమాషాగా ప్రింగులు దుల్తూ స్నూప్ చేసే మనిషి ఉండాలి. ఏమిది ఈ దుర్గంధమేమి? నూతన కళ నేర్చుకుని చుంటిరా తమ పెండాకుడు. తమాషాగా ప్రింగులు దుల్తూ స్నూప్ చేసే మనిషి ఉండాలి. చాలే ఆపు, నా ఇష్టం, నేను సిగరెట్ కాల్చుకుంటాను, నీకే. ఇగో గుర్రం భాషలో బూతులు తిట్టకు, లోపల గుర్రనాథం గారి వాయింపు, బయట గుర్రం వారి జాడింపు. పగవాడు కూడా వద్దురా నాయన ఈ మధ్యలో బతుకు. ఏం కావాలి సార్? షూస్, షూస్ కావాలి, లోపల రండి సార్. ఇవి కావు సార్, ఎత్తు ఉండ వాళ్ళ షూస్ కావాలి. హై హీల్ సార్? అవి ఇప్పుడు ఫ్యాషన్ కావు సార్. కాకపోయినా సరే నాకు అవే కావాలి, కనీసం రెండు అంగుళాల మంద ఉండాలి. ఎత్తు కనీసం 5 అడుగులు 6 అంగుళాలు ఉండాలి. ఇప్పుడు నా హైట్ 5 6 ఉంటుందంటారా? ఉంటుంది సార్. అదే మా బాస్ గుండు పాండరం గారు నిన్న మంచి రోజు చూసి వాళ్ళ అమ్మాయిని తీసుకోవడం రమ్మని చెప్పమన్నారు. ఓహో, ఇప్పుడు నువ్వు ఆడపల్లి వారి వైపు పెళ్లి పెద్దగా వచ్చావన్నమాట. అలా కాదనుకో, నీ స్నేహితుడిగా నీకు చిన్న సలహా ఇద్దామని వచ్చాను. ఏమిటది? ఆ పాండరం గారు ఎలాంటి మనిషో తెలుసా? ఆయన ప్రతి చిన్న విషయానికి నడ. మరే ఆ నడక నువ్వు నడవలేవురా? నాకు నడకంటే ఇష్టం రా. అందుకే చూడు, ఇంట్లో కారున్నా ఆఫీస్కి నడిచెళ్తున్నాను. అది కాదురా, రోజు ఆయనతో నడవడం. ఏం పర్వాలేదురా, మంచి రోజు చూసి పెళ్లి చూపులకు వస్తున్నానని చెప్పు. ఆయన గురించి ఇంత చెప్పినా నీ పట్టు మానవ అన్నమాట. మంచి సంబంధం కదరా, ఎలా వదులుకుంటాను? సరే, రేపు పొద్దున నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఆయన విచిత్ర విన్యాసాలు చూపిస్తాను, అప్పుడు డిసైడ్ చేద్దు. కానీ ఒరే చాకు, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మా బాస్తో నువ్వు నడవలేవురా, నా మాట విని ఈ ఇంటితో ఏ సంబంధం పెట్టుకోకు. అబ్బా ఆలోచిస్తాను లేరా, నువ్వు ఊరికి నా మదర తులిచేయకు. నమస్కారం సార్. ఏం కావాలి? నాకు పని ఏదైనా ఇప్పిస్తారేమో అని నేను వాకింగ్ పెడుకున్నాను. అలా చక్కగా నడుస్తూ మాట్లాడుకుందాం పద. అలాగేనండి. ఇంకో వెరివేదో ఫినిష్ ఇవాళ. చూసావా, వాడిని 40-50 కిలోమీటర్లు నడిపించి అక్కడ వాడిని వదిలేసి మా బాస్ కారెక్కి వచ్చేస్తాడు. రేపు నువ్వు ఇంటల్లుడు అయితే నీతో ఏదైనా మాట్లాడాలంటే ఏ చింతలపూడి దాకానో చిత్తూరు దాకానో నడిపించి నిన్ను అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. నువ్వు అంత దూరం నడవగలవా చెప్పు. ఇందాకటి నుంచి చూస్తున్నాను ఈ సంబంధం వద్దని నా చేత చెప్పించడానికి గంగవర్లు ఎత్తిపోతున్నావు. కారణం నేను ఊహించాను లేరా? ఏమిటిది? రే, మీ బాస్ కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలని నీ ప్రయత్నం అవునా? అంటే అది ఆ మాట ముందే చెప్పచ్చు కదరా. ఓకే, నేను నీకు అడ్డు రాను. నా పేరేమిటో తెలుసుగా, త్యాగరాజు. ఈ సంబంధం వద్దని రేపే మీ బాస్కి ఉత్తరం రాసేస్తాను. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆ పెళ్లి కొడుకు త్యాగరాజుని కొంత చూశాను, కొంత ఊహించాను. మా నాన్నగారు నడక చూపించి బెదరగొట్టి పంపిస్తున్నట్టున్నారు. అదే పెద్దగా ఏం కొట్టలేదండి. ఈ ఇంటికి అల్లుడు అయితే రోజుకి జస్ట్ 200 మైళ్ళు నడవాల్సి వస్తుంది అన్నాను. మావాడు మహాబద్దగిస్తులండి. అరే, ఇంట్లోనే బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా సైకిల్ మీద పెడుతుంటాయండి. ఆ నడక నా వల్ల కాదని తాగుకుని బారిపోయాడు. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ఇట్. ఇట్స్ మై ప్లెజర్. అవును, మీ హైట్ 5 అడుగులు 6 అంగుళాలు అనుకుంటాను. అవునా? కాదండి, 5'4". వాట్? జస్ట్ 5'4"? అరే, ఇదేంటిది? వాట్ ఇస్ దిస్? నేను మీ కంటే 2 అంగుళాలు ఎత్తు ఎక్కువ ఉన్నట్టున్నాను. అంటే నా హైట్ 5'6"? 5'6". తమాషాగా ఉంది. 5'6" గుర్తుపెట్టుకోండి, మై హైట్ ఇస్ 5'6". ఏయ్, మీ భాషలో సణుక్కున్నావంటే చంపేస్తా. ఇవాళ నాకెంతో సంబరంగా ఉంది, ఆ ఆనందంలో నేను డ్యాన్స్ చేస్తా. మళ్ళీ మాట్లాడితే గుడ్డలన్నీ ఊడదీసి స్ట్రీకింగ్ చేస్తా.
హాయ్ డాడీ, హౌ ఆర్ యు? పైచ ప్రకోపం అనగా నిదియే. గుర్రం ఎక్కలేని చెమటకు ఈ నృత్య హేళయ్యాల తమ శ్రాద్ధము. ఆగుడు, దాము క్రితము తమ కొరకు ఉత్తర పురుషుడు వచ్చిరాడు. ఉత్తర పురుషుడా? వాడెవడు? మానవ భాష వాడినన్న. ఉత్తర పురుషుని ఆంగ్లమునా? పోస్ట్ మ్యాన్ అందరు. మనకి నేను తెలియదు, మన బొంద. మీకే ఉత్తరం వచ్చినది, చదువుకునుడు. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం. రెడీ సార్? నమస్కారం సార్. రావయ్యరా, ఏమిటి విశేషాలు? సార్, నిన్న మీకు చెప్పాను సార్, మా ఫ్రెండ్ ప్రసాద్ అని. ఇతనేనండి. నమస్కారం సార్. నమస్తే నమస్తే. ప్రస్తుతం నేను వాకింగ్ కి బయలుదేరుతున్నాను, అలా నడుస్తూ మాట్లాడుకుందాం. సార్, పోనీ వీణ్ణి ఆఫీస్ కి తీసుకొస్తాను సార్, అది బెటర్ కదా. ఎందుకయ్యా, ఎంత చక్కగా ఇప్పుడే మాట్లాడేసుకుంటాం. అలాగే సార్. ఇంకో వెర్రిగొర్రె బలైపోతుంది పాపం. హలో, ఒకసారి రండి. ఏమిటి? వైజాగ్ లో ఎవరో వాకింగ్ ఛాంపియన్ ఉన్నాడట, అతను ఆగకుండా 50 మైళ్ళ దూరం నడవగలడట. నడవని మనకే? అదే, ఇలా మనకే అంటూ ఉండండి. ఓ వారం 10 రోజుల్లో అతను అక్కడి నుంచి నడిచొచ్చి నా మెళ్ళో తాళి కట్టి నన్ను నడిపించుకుపోతాడు. అలాగా? నన్ను అతనికి వచ్చి చేయాలని చూస్తున్నారు మా నాన్నగారు. ఐ సి. పాండురంగం గారు నడిపించి చంపేస్తారని చెప్పి అతను బెదరగొట్టే ఛాన్స్ లేదన్నమాట. ఇక మీరు కాస్త తొందరపడాలండి. అలాగే దానికి? అయ్యో, తొందరపడాల్సింది నడకలో కాదండి, మన విషయం మా నాన్నగారికి తెలియజేయడంలో. ఓకే, డైరెక్ట్ గా నేను ఆ మాట చెప్తే నడుస్తూ డిస్కస్ చేద్దామని నన్ను ఢిల్లీ దాకా నడిపించకపోతానని భయం నాకు. తర్వాత ఏదో ప్లాన్ ఆలోచిస్తానులే. పాపం, మా ప్రసాద్ గారిని తీసుకుపోయారు మీ నాన్నగారు. నడవలేక ఎంత ఇబ్బంది పడుతున్నాడో వాడు. అర్థమైంది కదా, నేను చాలా ప్రిన్సిపల్స్ ఉన్న మనిషిని. నా ఆఫీసులో ఉద్యోగం చేయడం అంటే తారు రోడ్డు మీద కారు ప్రయాణం లాంటిది కాదు, మిట్టపల్లాల్లో కాలినడక లాంటిదని నీకు తెలియజేయడానికే నిన్ను ఈ రూట్ లో తీసుకొచ్చానన్నమాట. తెలిసిందా? తెలిసింది సార్, బాగా తెలిసింది. ఇప్పటికే మనం 32 కిలోమీటర్లు నడిచొచ్చాం. పుట్టి బుద్ధిరిగాక నేను ఎప్పుడు ఇంత దూరం నడవలేదు సార్. నడవాలయ్యా, నడకని మించిన వ్యాయామం లేదని నమ్మే మనిషిందేను. అసలు మనిషి జీవితమే నడక్కదయ్యా. ఉయ్యాల నుంచి శ్మశానం దాకా ఉండే నడకే జీవితం, పురిటి మంచం మించి పొడకల చితి దాకా ఉండే నడకే జీవితం. ఏమంటావు? ఏమనడానికి నాలో ఓపిక మిగలేదు సార్. ఊరికి అలా వింటారంతే. పద, అలా సరదాగా ఇంకో 20 కిలోమీటర్లు నడిచొచ్చేద్దాం. ఇంకో 20? చూసావా, నువ్వు ఇలా తూలిపోతున్నావంటే నీ శరీరం ఇంకా వ్యాయామాన్ని కోరుతోందన్నమాట. పద దా దా, అలా నడవాలి. 10:30కి టీవీ డీలర్ల మీటింగ్ ఉంది, వెనక్కి వెళ్ళిపోదాం సార్. ఆ మీటింగ్ సగతే మర్చిపోయాను నేను. చూడు ప్రసాదం, నేను చెప్పిన నియమ నిబంధనలు నీకు ఇష్టమైతే రేపే వచ్చి ఆఫీసులో చేరు, మరి ఉంటాను. ఈ ఏడుపు ఏంట్రా? కాళ్ళు నొప్పులు పుడితే కళ్ళనీళ్ళు పెట్టుకుంటావేంటి? కాళ్ళ నుంచి నీళ్ళు రావు కదరా మరి, అందుకే కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నాను. అరే, అదేం మనిషి రా నాయన, తన ఆఫీస్ రూల్స్ ఏమిటో చెప్తూ 32 కిలోమీటర్లు నడిపించి తీసుకెళ్లి నన్ను వదిలేసి కారుకు తుర్రుమన్నాడు. ఇలా రోజుకు 30-40 కిలోమీటర్లు నడవడం నా వల్ల కాదు. ఏ సైకిల్ కొట్లోనో పంచర్లు వేసుకునైనా బతుకుతాను, కానీ ఈ ఉద్యోగం మాత్రం నేను చేయలేను. ఒక్క నడిపించి ఏడిపించే గోళ తప్ప మిగతా విషయాలు జమ్రా మా బాసు. నీలో వర్తుంటే నెత్తిన పెట్టుకుంటాడు, మంచి జీతాలు ఇస్తాడు. నా లోలు కాస్త నడక అలవాటు చేసుకో, సత్తుకుపోవచ్చు. ఈ బడుద్దా ఎవరో? నా ఫ్రెండ్ ప్రసాద్. గుర్రం ఎక్కుట చేత గాని కుర్ర కుంకకు హితులు స్నేహితులు కూడా ఏలను తమ బొంద. జోగి జోగి రాసుకున్న బూడిదరాలనని ఈ గృహమునందు అతిథులకు చాయకిరిచేవారెవరూ లేరు. తక్షణమేత గారిని చతుశ్చక్ర శకట నివాస స్థానమునకు కొనిపోయి పంపివేయుడు. చతుశ్చక్ర? ఇదేమిటి? మానవుల భాషలో మాట్లాడినా. ఆ చతుశ్చక్ర శకట నివాస స్థానమును ఆంగ్లమున బస్ స్టాండ్ అందరు. ఇది నువ్వు తెలియదు మనకు, మన పిండము. మీ నాన్నగారా? అవును. పాపం, పిలిచారా? వచ్చావా? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా, అలా వాకింగ్ వెళ్దాం పద. అదేమిట్రా వేణీళ్ళలో నిలబడ్డావేంటి? నడిచి నడిచి కాళ్ళు సొరకాయల షేపులోకి వచ్చేసారా? కాస్త నొప్పి తగ్గుతుందని ఇలా నల్లవులు వచ్చుకోరా, నడక అలవాడుతుంది. ఏ మోహన్, పొద్దున్నుంచి ఆలోచిస్తున్నాను రా, ఓ పని చేస్తే నడక బాధ తప్పించుకోవచ్చు అనిపిస్తోంది. ఏం చేస్తే? అరే లాకైపోయింది సార్, తాళం చేతులు బయట ఉండిపోయాయి.
ఇప్పుడేలా మనం వాకింగ్ వెళ్ళడానికి కుదరదుగా కాలం చెవులు లేకపోతే పోయేలేవయ్యా ఇక్కడ వాకింగ్కి నేను మార్గం చెప్తా కదా ఇక్కడ వాకింగ్ ఆ కమ్ ఆన్ ఊరి నాయనో అదుద్ర నాయన పోనీ ఈ ఆలోచన చూడు సారీ సార్ మీ కాలికి ఇలా దెబ్బ తగలడం నాకు చాలా బాధగా ఉంది ఇప్పట్లో ఇంకా నడవలేరు పాపం ఎందుకు నడవలేను అవి పిచ్చివాడ వాకింగ్ కడదామా వాకింగ్ ఇలా ఎలా దానికి నేను మార్గం చెప్తా కదా అయ్యో బాబోయ్ వదొద్దు వదు దానికంటే మామూలు నడకే నయం ఆయన నడక మీద ప్రేమ పుడకలతో పోవాల్సిందేరా ప్రసాద్ మోహన్ హాయ్ ఏమిటి ఇలా వచ్చా మీ ఇద్దరిని నా పెళ్లికి పిలుద్దామని పెళ్ళ కమాన్ భయపెట్ట జోకులేకు లేకపోతే ఏమిటండి మన విషయం నేను మా నాన్నకు చెప్తే సీరియస్ గా తీసుకోరు ఆయనతో చెప్పడానికి మీరు భయపడుతున్నారు ఓ మూల మా నాన్నగారేమో నాకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఎలా ఇప్పుడు నేనేం ఖాళీగా కూర్చోలేదు పద్మ దాని గురించి ఆలోచిస్తున్నాను ఇవాళ నాకు ఐడియా వచ్చింది దాని రేపు పొద్దున మా ప్రసాద్ అమలు జరుపుతాడు వద్దురా నాయన ఇలాంటి పిత్తలాటకాలు ఏం పెట్టకు ఆయన కోపం వచ్చిందంటే నన్ను సాగుగొట్టి నరకం దాకా నడిపిస్తాడు అలాంటి ప్రమాదమే ఉండదురా జస్ట్ పలానా పద్మ పలానా మోహన్ ప్రేమలో పడ్డారు నువ్వు మన బాసుకు ఆకాశరామన్ ఉత్తరం రాయడమే అంతే వద్దురా బాబు అసలు ఆయన ఆవేశరామన్న ఈ ఆకాశరామన్ ఉత్తరం నేనే రాశానని బయటపడితే నన్ను చంపి నా చేతులు గడియార ముళ్ళుగా వాడి ఓ గోడ గడియారం తయారు చేస్తాడు ఆయన ప్లీజ్ ప్రసాద్ గారు నాకు ఈ ఆలోచన బాగా నచ్చింది ఏది గోడ గడియార విషయమా అబ్బా మీరు ఊరుకోండి మీ కూతురు పద్మ కుర్రాడితో ప్రేమ ప్రేమలో పడింది ప్రసాద్ సార్ ఏమిటి సార్ మనం కాస్త మాట్లాడుకోవాలి పద సార్ ఇలా శ్మశానంలో వాకింగ్ పెట్టారు ఏదైనా సీరియస్ మ్యాటరా అవును సీరియస్ మ్యాటరే మా అమ్మాయి ఓ కుర్రాడితో ప్రేమలో పడిందని ఎవడో దగుల్బాజీ వెధవా నాకు ఉత్తరం రాశాడు సార్ రాసిన తిట్టకండి సార్ పాపం వాడేదో మీకు మంచి చేద్దామని రాసి ఉంటాడు ఎవరో మహానుభావుడు ఏమో ఎందుకు రాశాడో దరిద్ర కుంక వీక్షణ నుంచి ఆపంలోనే ఉండి 24 గంటల్లోపు ఆ ఉత్తరం రాసిన వెధవడం నాకు కనిపెట్టాలి సార్ అమ్మాయి గారితో స్నేహం చేస్తున్న కుర్రాడు ఎవరో కనిపెట్టాలా ఉత్తరం రాసిన మనిషి ఎవరో కనిపెట్టాలా సార్ ముందు మా అమ్మాయి మీద అభాండాలు వేస్తున్నా ఆ తలమాసిన వెధవడం కనిపెట్టు 24 గంటల్లోపు ఆ ఆకాశరామ్ అన్న పేరు నాకు చెప్పకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది దట్స్ ఆల్ రే రే ప్రసాద్ ఆగరా రే 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 ప్లీజ్ రా రే నా మాట విందా రే ప్రసాద్ విందా రే నీకు మళ్ళీ ఇలాంటి ఉద్యోగం దొరకదురా నా వల్ల కాదురా ఉత్తరం ఎవరు రాశారో చెప్పకపోయినా నా ఉద్యోగం పోతుంది నేనే రాశానని చెప్పినా నా ఉద్యోగం పోతుంది ఈ బాధ నేను భరించలేను రా ఉత్తరం విషయం తర్వాత మేనేజ్ చేసుకున్నావు నీకు వేరే ఉద్యోగం దొరకదురా ఉద్యోగం దొరకపోతే అడుక్కుంటాను డీసెంట్ గా బఠానీలు అమ్ముకుంటూ బతుకుతాను నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ నిన్ను నొప్పించుంటే సారీ ప్రసాద్ ఒకసారి చేయవతలరా